Yum 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 yum. ఇంట్రెస్టింగ్ ఐటమ్ అనమాట, సమ్మర్ స్పెషల్ వితౌట్ మిల్క్ కుల్ఫీ అనమాట. ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే మనం ఈజీగా కుల్ఫీ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చేసి పెట్టేసినాను. కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఎలా అనేది ఇప్పుడు మీకు ఎలా వచ్చింది అనేది ఫస్ట్ చూపిస్తాను, తర్వాత ఎలా తయారు చేశాను అనేది అనమాట. కుల్ఫీ చూస్తేనే టెంప్టింగ్ గా ఉంది, టేస్ట్ సూపర్ గా ఉంటుంది, దాంట్లో డోకా లేదు. ఇది ఎలా తయారు చేయాలి అనేది ఇప్పుడు మీరు వీడియో చూసేయండి, తప్పకుండా ట్రై చేయండి. ఇది చూసిన వెంటనే అయితే ట్రై చేస్తారండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో ఒక 1/3 కప్పు షుగర్ తీసుకున్నానండి. దానికి 8 జీడిపప్పు, 1/8 బాదాం, 1/8 పిస్తా తీసుకున్నాను. కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు, మన ఇష్టం అండి. 3 యాలకులు తీసుకున్నాను అనమాట. వీటిని చక్కగా పొడి చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో నేను కేసరి తీసుకొని వేస్తున్నాను అనమాట. వేడిపాలల్లో నానపెడుతున్నాను కుంకుమపువ్వు. వేడిపాలల్లో అయితే చక్కగా కలర్ తొందరగా వస్తుంది, అందుకని వేడిపాలల్లో పెట్టాను. చూడండి, ఇందాక తీసుకున్నది మిక్సీ వేశాను కదా, చక్కగా మంచి పౌడర్ లాగా తయారైపోయింది అన్నమాట. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఫ్రెష్ క్రీమ్ అండి 200 ml వేసుకోవాలి. చిన్న చిన్న ఇవి కూడా ప్యాకెట్లు కూడా దొరుకుతాయి, బట్ నేను వెళ్ళినా నేను తీసుకుందాం అనుకున్నారు, చిన్నది లేవు, అందుకని నేను ఒక 1 లీటర్ది తెచ్చేసుకున్నాను. దాంట్లో నేను 200 ml వరకు ఈ ఫ్రెష్ క్రీమ్, ఈ రోజుల్లో అన్ని దగ్గరలో దొరుకుతుంది, ఇది దొరకలేదు, బయట కొనలేదు, మనం మామూలుగా పాల మీద మీగడ తీసి పెడుతూ ఉంటాం కదా, అది అయినా వేసుకోవచ్చు అనమాట. సో ఏదైనా సరే ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేయాలి ఇక్కడ 200 ml. దాన్ని చక్కగా నురుగొచ్చే వరకు, అంటే బాగా ఫోమ్ వచ్చే వరకు, ఇదే మెయిన్ అనమాట, ఇదే టైం పట్టేది, ఇదే కష్టమైన, ఈ మొత్తం ప్రాసెస్లో ఇదే కష్టమైన పాయింట్ అనమాట. ఫస్ట్ దీంతో హ్యాండ్ బ్లెండర్ తీసుకొని నేను చక్కగా దాన్ని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టున్నాం కదా, కొంచెం గట్టిగా ఉంది కదా, దాన్ని మామూలుగా ఈవెన్గా చేసేసిన తర్వాత నేను బ్లెండర్ తోటి చేస్తున్నానండి. ఇప్పుడు బీటర్ తోటి బీట్ చేస్తున్నానండి. బీటర్తో అయితే కొంచెం త్వరగా అవుతుంది, లేదంటే ఈ హ్యాండ్ బ్లెండర్తో కూడా చెయ్యొచ్చు, కాకపోతే కొంచెం టైం పడుతుంది అనమాట. చక్కగా ఫోమ్ వచ్చేట వరకు, అంటే ఒక 10 మినిట్స్ పట్టుద్దండి, ఆ 10 మినిట్స్ వరకు చక్కగా ఫోమ్ వచ్చేదాకా బీట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా షుగరు, బాదాము, డ్రై నట్స్ అన్నీ వేసి దాన్ని వేసి మళ్ళీ బీట్ చేయాలన్నమాట. దీంట్లో చక్కగా మిక్స్ అయిపోతుంది, ప్లస్ బీట్ చేస్తే కొంచెం ఫోమ్ లాగా కూడా వస్తుందన్నమాట. ఈ కుల్ఫీ అసలు మాటల్లో చెప్పలేనంత టేస్టీగా ఉంటుందండి. చేయడం కూడా ఈజీనే కదా, అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులే కదా. ఏమంటారు, పాలు అందరి ఇళ్లలో ఉంటాయి, దాని మీద ఒక 4 రోజులు మేగడ తీసి పక్కన పెట్టుకున్నా అంటే ఫ్రెష్ క్రీమ్ వచ్చేస్తూ ఉంటుంది, షుగర్ ఆల్మోస్ట్ ఉంటుంది. మీరు ఇంకా డ్రై నట్స్ అంటారా, మీ ఇష్టం, అవి ఏ ఉంటే అవే వేసుకోవచ్చు. ఇన్నే వేయాలని కంపల్సరీ ఏం లేదు కాబట్టి, మనమే కాబట్టి తినేది, మనకి ఏముంటే అది వేసేసుకోవచ్చు. బాదం పప్పు లేదంటే జీడిపప్పు, పిస్తానో, ఏదన్నా వేసుకోవచ్చు అండి. సో పెద్ద ఇదే అని కాదు, ఉంటే వేసుకోవచ్చు, లేకున్నా నడుస్తుంది అన్నమాట. సో దీన్ని చూడండి, నేను చక్కగా బీట్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు
ఇప్పుడు నేను మనము పాలలో నానబెట్టి పెట్టుకున్న కుంకుమ పువ్వు వేసేసి బీట్ చేస్తే కలర్ కూడా చేంజ్ అవుద్ది అనమాట, కుల్ఫీ కలర్ వచ్చేస్తుంది, ఒరిజినల్ కుల్ఫీ కలర్ అనమాట. చూడండి, మనం ఏమి ఫుడ్ కలర్స్ అయితే ఏమి యూజ్ చేయట్లేదు దీంట్లో, దీంట్లోనే అంటే మన కుంకుమ పువ్వుతోటి వచ్చిన కలర్ అయినమాట. సో మళ్ళీ దీన్ని బీట్ చేస్తున్నాను. అయిపోయింది కదండి, ఇప్పుడు నేను దాన్ని చిన్న బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను అనమాట. షిఫ్ట్ చేసేసి దానికి మామూలుగా అయితే ఫాయిల్ పేపరు లేదంటే ఇంకెలాగైనా కవరు ఇట్లా కవర్ చేసేసి చక్కగా టైట్గా పెట్టేయాలండి. నా దగ్గర ఈ బౌల్కి లిడ్ ఉంది కాబట్టి 8x8 లిడ్ నేను దాన్ని యూస్ చేస్తున్నాను. షిఫ్ట్ చేసేసిన తర్వాత పైన చక్కగా నేను మన ఏంటి పిస్తా సన్నగా తరుక్కొని వాటిని అన్నిటికీ పైన అంతా వేసానమాట. అసలు అది వెయ్యంగానే దాని లుక్ ఎంత బాగా మారిపోయిందంటే చెప్పలేం. చక్కగా చూడండి ఎంత బాగా, అసలు లుక్కే అలానే తినేద్దామా ఫ్రిడ్జ్లో తర్వాత పెడదామని అన్నట్టు అనిపించింది. ఇలా చేసేసి 8x8 లిడ్ పెట్టేశాను. దాని తర్వాత ఒక 6 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. అప్పటికి చక్కగా సెట్ అయిపోతుంది అన్నమాట. ఇది కానీ తిన్నారు అంటే ఒక జన్మలో నిజంగా చెప్తున్నాను, బయట అస్సలు కొనరండి, ఎంత టేస్టీగా ఉంది. చేయడం అయితే చాలా ఈజీ. వీడియో తీస్తున్నాం, మా లక్కీకి కూడా పెట్టి వాడి ఒపీనియన్ కూడా కలుపుకున్నాం. చాలా బాగుంది పెద్దమ్మ, చాలా బాగుంది. నిజం చెప్పు, వీడియో కోసం అని కాదు కానీ నిజం చెప్పు. నిజంగానే బాగుంది, ఇంతేనండి. ఈ కుల్ఫీ చేయడం ఎంత ఈజీనే కదా, అది వితౌట్ మిల్క్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. వితౌట్ మిల్క్ అంటే మిల్క్ ఎప్పుడున్నా లేకపోయినా కానీ చక్కగా చేసేసుకోవచ్చు, మిల్క్ కోసం వెయిట్ చేయాల్సిన పని లేదు. ఏమంటారు, ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు, మీరు, మనము అందరం అస్సలు వదలలేనటువంటి టేస్ట్ అనమాట. అస్సలకే కుల్ఫీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అందులో ఈ ఎండల్లో ఎంత కుల్ఫీ అయినా కుల్ఫీనే కాదు, ఏది చల్లగా ఉన్నా పొట్టలోకి అలా వెళ్ళిపోతుంది. ఏమంటారు, ఉంటాను మీ లక్ష్మీరావు.